राष्ट्र अखिल भारतीय विद्यार्थि परिषद शाख पिलुप मेरकु राष्ट्र प्रभुत्व निर्लक्ष्य वैखरिनि निरसिस्तु विद्यार्थुल समस्यलनु परिष्करिंचालनि कोरुतु चित्तूरु जिल्ला मदनपल्ली शाख आध्वर्यंलो स्थानिक अंबेडकर् सर्किल्लो निरसन कार्यक्रमं चेपट्टारु। ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ లోకేష్ మాట్లాడుతూ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ అడ్మిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నెమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తగదన్నారు। కోవిడ్ 19 మహమ్మారి వల్ల విద్యా సంవత్సరం కోల్పోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్లపై ఇంతవరకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం కారణంగా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిపోయిందన్నారు। ప్రభుత్వం నియమించిన ఫీజు నియంత్రణ కమిషన్ ఇంతవరకు ఫీజులు ఖరారు చేయకపోవడం శోచనీయమన్నారు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి ఎంసెట్ లాసెట్ ఈసెట్ ఐసెట్ కోర్సుల కౌన్సిలింగ్లను త్వరితగతిన పూర్తి చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించింది। ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి హర్షవర్ధన్, నగర సహాయ కార్యదర్శి సంతోష్, సాయి హితేష్, బషీర్, రెడ్డి రాజు, రెడ్డి సాయి, కిషోర్, గురు నవీన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు। మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు విద్యారంగ సమస్యల పైన రాష్ట్రంలో ఉన్న అనేక విద్యారంగ సమస్యల పైన నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది। దీనికి ముఖ్య కారణం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యార్థుల పైన చూపిస్తున్న నిర్లక్ష్యం నిరసిస్తూనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు 3 నెలలు జనవరి మాసం ప్రారంభమవుతుంది। ఇప్పటి వరకు విద్యాలోకానికి విద్యార్థులకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం, ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి స్పష్టత ఇవ్వకపోవడం యొక్క రాష్ట్ర వైఖరి యొక్క మొండి వైఖరిగా ఈరోజు ఏబీవీపీ భావిస్తుంది। రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం షాపుల పైన ఉన్నంత మక్కువ అది రాష్ట్రంలోని విద్యార్థుల పైన లేకపోవడం ఈరోజు చాలా దారుణమని ఏబీవీపీ భావిస్తుంది। అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రంలో వసతి గృహాలను ఇప్పటి వరకు ప్రారంభించకుండా ఈ దేశంలో ఇంతవరకు అన్ని రాష్ట్రాలలో అన్ని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఈసెట్ ఎంసెట్ లాసెట్ కౌన్సిల్ పైన అనేకమైన అన్ని రాష్ట్రాలలో స్పష్టత ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క విద్యార్థుల పైన నిర్లక్ష్యం నిరసిస్తడం జరుగుతుంది। ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క మంత్రి నిద్రను మానుకొని విద్యార్థులకు ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం। లేని ఎడల రానున్న రోజుల్లో రాష్ట్ర రోకాలకు ధర్నాలకు ఏబీవీపీ పిలుపునిచ్చి జిల్లా సెక్రటరీ పిలుపుని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం। జై హింద్, జై భారత్।